नमस्कार ना पेरु बुलिशेट्टी सत्यनारायण जनसेन पार्टी जनरल सेक्रेटरी पर्यावरण विभाग नुंची टीचर्स डे उपाध्याय दिन अंटे मनकंदर की डाक्टर सर्वेपल्ली राधाकृष्णन गारु जन्मदिन मन भारत देश में टीचर्स डे जरुपुकुंटाम अलागे अतनु ఒక ఉపాధ్యాయుడిగా మొదలుపెట్టి విదేశాల్లో పాఠాలు చెప్పడం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో పాఠాలు చెప్పడం కాకుండా ఆయన మానసిక తత్వవేత్త అలాగే మన ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నంలో ఆయన వైస్ ఛాన్సలర్గా చేశారు 31లో అలాగే బనారస్ హిందూ యూనివర్సిటీ ఇలా అన్ని చూసి అంచెలంచెలుగా ఎదిగి ఆయన భారతదేశానికి అత్యున్నత పదవి రాష్ట్రపతి పదవిని అధిరోహించారు అంతటి జ్ఞాని టీచర్ గా మన వైస్ ఛాన్సలర్ గా ఉన్న మన యూనివర్సిటీలో ఇప్పుడు ఎటువంటి వ్యక్తులు వైస్ ఛాన్సలర్ గా ఉన్నారో మీరే చూడండి వాళ్ళకి ఎంత జ్ఞానం ఉంది అంటే రాధాకృష్ణన్ గారితో కంపేర్ చేస్తే ఇప్పుడు వైస్ ఛాన్సలర్లు మొత్తం దేశంలో ఉన్న వైస్ ఛాన్సలర్లు అందర్నీ కలిపిన ఒక రాధాకృష్ణన్ గారు అంటే మనం విద్యాపరంగా దిగజారుతున్నాం పైకి ఎదగలేదు ఇప్పుడు నేను కొద్దిగా ఎడ్యుకేషన్ లోకి వస్తాను ఈ మధ్యనే జగన్ మోహన్ రెడ్డి గారు ఆంగ్ల విద్యాలే బాగుపడతాం ఆంగ్ల విద్య లేకపోతే మనకి అభివృద్ధి లేదు అని చెప్పడం మొదలు పెట్టారు ఎంత దౌర్భాగ్యం అంటే అతి ప్రాచీనమైన మన భారతీయ విద్యను వదిలేసి ఆంగ్ల విద్య అంటే భారతదేశంలో క్రిస్టియానిటీ వచ్చి 250 ఏళ్ళు అయింది అదే మన బ్రిటిష్ తో పాటు క్రిస్టియానిటీ ఎందుకు తీసుకొచ్చారు బ్రిటిష్ వాళ్ళతో పాటు బ్రిటిష్ రాక ముందు మనకు ఆంగ్ల విద్య అంత ఇంపార్టెంట్ కాదు అలాగే అంతకు ముందు ఇస్లాం మన దేశంలోకి వస్తే మన భారతదేశ చరిత్రను పక్కన పెడితే ఇస్లాం ఇన్వేషన్ తర్వాత ఇస్లాం విద్య మొదలు పెట్టారు విద్య లేకపోతే ఆ భాష బేసికల్ ఇస్లాం అంటే ఆ ముస్లిం లాంగ్వేజ్ నుంచి వచ్చింది కాబట్టి ఆ భాషలో వాళ్ళు ఏం చెప్పేవారంటే ఆ మతంలో ఏం చెప్పేవారంటే మనకి ముఖ్య లక్షణం లక్ష్యం జ్ఞానం జ్ఞానం ప్రపంచానికి ఇవ్వడానికి మనకి విద్య కావాలి దానికి ఒక భాష కావాలి కాబట్టి ఇస్లాం వాళ్ళు ఆ భాషలో చెప్పుకున్నారు అలాగే క్రిస్టియానిటీ కూడా దాదాపు అదే ఎందుకంటే జ్ఞానం గురించే ఒక భాష భాష నుంచి జ్ఞానం మా లాంగ్వేజ్ మంచిది లేకపోతే మా మతం మంచిది అని వాళ్ళు వచ్చారు ఇదివరకు ఇస్లాం మా మతం మంచిది మా లాంగ్వేజ్ మంచిది అని వాళ్ళు వచ్చారు అయితే అతి ప్రాచీనమైనది ఇప్పుడు ఇస్లాం అంటే 7వ సెంచరీలో వచ్చింది మన క్రిస్టియానిటీ అంటే 1వ సెంచరీలో వచ్చింది మనం చూస్తే దాదాపు 1000 సంవత్సరాలు ప్రాచీనమైన మన దేశంలో మన విద్య యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే విజ్ఞానం ఆ విజ్ఞానం తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే జ్ఞానం సంపాదించడం ఒకటే కాదు అది మనస్సునే ట్రైన్ చేయడం ట్రైనింగ్ ద సోల్ అంటారు ఆత్మ అన్నది మిగతా భాషల్లో కానీ మిగతా విజ్ఞానాల్లో కానీ లేదు ఇండియా ఒక దాంట్లోనే సోల్ అనేది ఉంది అంటే ఒక మనసును కూడా మనం గుర్తించాలి చదవాలి మన మనసును మనం ఐడెంటిఫై చేసుకోవాలి సో మన జీవితాన్ని మనం అర్థం చేసుకోవాలి అది మన విద్య యొక్క లక్షణం అది మిగతా భాషల్లో లేదు నాకు తెలిసి ప్రపంచంలో ఏ భాషల్లోనూ ఉందో లేదో నాకు తెలియదు డెఫినెట్గా యూరోపియన్ భాషల్లో కొద్దిగా ఉంటే ఉండొచ్చు కొన్ని ఏరియాల్లో ఫ్రెంచ్ అటువంటి వాటిలో బట్ ఇంగ్లీష్లో అయితే అది లేదు ఇస్లాంలో కూడా అది లేదు కాబట్టి మనం మన భాష తాలూకా అందుగురించనే మన శాస్త్రజ్ఞులు ఇంట్లో కూర్చొని నక్షత్రాల దూరాలు కనుక్కోగలిగారు అలాగే రకరకాల ఇన్వెన్షన్స్ చూస్తే ప్రతి ఇన్వెన్షన్లోనే భారతదేశం ముందుంది ప్రపంచం మొత్తానికి నలంద తక్షల విద్యలు నేర్పించే మన దేశంలో ప్రపంచంలో ఎవరైనా ఉన్నత విద్యను అభ్యసించాలి అంటే యూనివర్సిటీకి వెళ్ళాలంటే భారతదేశం వచ్చారు అటువంటిది మన భారతదేశంలో విద్యా వ్యవస్థని కూలదోయడానికి అని చెప్పి 1835లో లార్డ్ మెకాలే అంటే ఆయన థామస్ బార్బింగ్టన్ అంటారు ఆయన్ని లార్డ్ మెకాలే అని పిలుస్తాం మనం ఆయన వచ్చి ఇంగ్లీష్ విద్యని మనం పెట్టాలి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ అని ఒకటి తీసుకొచ్చారు ఆయన ఆ తీసుకురావడానికి ముందు మనం చూస్తే బ్రిటిష్ గవర్నమెంట్ ప్రతి సంవత్సరానికి 1 లక్ష రూపాయలు మన భాషని గురించి వాళ్ళు 1 లక్ష రూపాయలు ఇచ్చేవారు ఇప్పుడు 1813 నుంచి 1833 వరకు 20 సంవత్సరాల పాటు సంవత్సరానికి 1 లక్ష రూపాయలు చెప్పిన ఆ రోజుల్లో బ్రిటిష్ ఇచ్చింది అంటే 1813లో 1 లక్ష రూపాయలు అంటే చాలా ఎక్కువ డబ్బు అది మన భాష అభివృద్ధి గురించి ఇచ్చారు ఇచ్చినప్పుడు
మన దేశాన్ని స్వాధీనపరచుకుందాం అనే ఉద్దేశంతో ఉన్న బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళకి కానీ లేకపోతే బ్రిటిష్ గవర్నమెంట్ కానీ ఆలోచించింది ఏంటంటే మనం ఎలాగైనా వీళ్ళని వశపరచుకోవాలంటే ఏం చేయాలి అని చెప్పి అధ్యయనం చేయడానికనే ఈ లార్డ్ మెకాలే కప్పచెప్పారు బార్బింగ్టన్కి. ఆయన ఏం చేశాడంటే దేశం అంతా తిరిగి వచ్చి ఈ దేశంలో విద్యా విధానాన్ని కూలదోస్తే తప్ప ఈ దేశాన్ని మనం పాలించలేమన్నారు అని విద్యా ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ ఒకటి తీసుకొచ్చారు. కానీ బలవంతంగా విద్యను రుద్దలేకపోయారు. ఇన్నాళ్ళకి అంటే అది 1935లో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ తర్వాత ఇన్నాళ్ళకి మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ కంపల్సరీ అంటున్నారు. ఇది తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రపంచంలో ఏ శాస్త్రవేత్త అయినా ఇందులోనైనా నెంబర్ వన్ ఉన్నారంటే ఆయన ఇంగ్లీష్లో నేర్చుకోలేదు మీరు గుర్తుపెట్టుకోండి. అంటే మన యొక్క జ్ఞానం పెరగాలంటే మన మైండ్ వికాసం మనసు మానసిక వికాసం కలగాలంటే మన మనోనేత్రం విప్పాలంటే అది తల్లి భాషతోటే సాధ్యం మాతృభాషతోటే సాధ్యం. అందుగురించి అని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈరోజు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు భారతదేశం సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంటున్నారు. మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అంటే పెద్ద డిజైన్ ఆర్కిటెక్చర్ కంట మనం అంతా కింద లెవెల్లో ఉన్నాం. ద బెస్ట్ ఆర్కిటెక్చర్ అండ్ బెస్ట్ డిజైనింగ్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లోని వరల్డ్లో చూస్తే ఓన్లీ నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ దేశాలు మాత్రం ఉన్నాయి ఈరోజు వరకు. అది మీరు గూగుల్లో సెర్చ్ చేసి చూడవచ్చు. ఈ రోజు వరకు నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ దేశాలే వాటిని రూల్ చేసే ఇంగ్లీష్ స్పీకింగ్ దేశాలు లేవు అక్కడ. కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే బలవంతంగా ఇంగ్లీష్ మీడియం రుద్దకుండా ఇంగ్లీష్ని నేర్చుకోమనండి, అన్ని భాషలు నేర్చుకోమనండి, మొత్తం ప్రపంచంలో ఉన్న భాషలన్నీ నేర్పించండి, ఎవరికి ఏది ఇష్టమైతే చేయండి, బలవంతంగా రుద్దొద్దు. అలాగే మనకి ఒక చట్టం ఉంది, ఎందుకంటే ఐక్యరాజ్య సమితి యునెస్కో పెట్టింది, అదేంటంటే యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషన్ అండ్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. అంటే మనకి ఎడ్యుకేషన్ సైన్స్తో పాటు కల్చర్ కూడా ఒకటి ఇంపార్టెంట్. మన కల్చర్ కావాలంటే మన భాషతోనే వస్తుందండి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన కల్చర్ మన భాషతోటే వస్తుంది. ప్రతి వాడి కల్చర్ వాడి భాషలోనే ఉంటుంది. ఎప్పుడైతే మనం భాషను నాశనం చేస్తున్నామో మన కల్చర్ను మనం నాశనం చేసుకుంటాం. వాళ్ళు చెప్పింది ఏంటి, 2004 నుంచి 2006 వరకు చర్చలు జరిపి ప్రపంచం అంతా కలిపి డిసైడ్ చేసి ఆ చర్చలు కూడా ఇనిషియేషన్ ఎప్పుడు చేశారు, మన గ్లోబలైజేషన్ వస్తుందని చెప్పి 1997లో మొదలుపెట్టారు. మొదలుపెట్టి అన్ని దేశాలని కలిపి 2004 నుంచి 2006 వరకు చర్చించిన తర్వాత వాళ్ళు నిర్ణయించింది ఏంటంటే చైల్డ్స్ రైట్ కూడా తీసుకోవాలి ఎడ్యుకేషన్ డిజైన్ చేసినప్పుడు. కాబట్టి రైట్ టు చూస్ వాట్ యూ వాంట్స్ టు అంటే కానీ పేరెంట్స్ కాకుండా చైల్డ్ వాడికి ఏం కావాలో నిర్ణయించుకునే పరిస్థితి క్రియేట్ చేశారు. అంతేగాని తల్లిదండ్రుల నుంచి కాగితాలు తీసుకుని బలవంతంగా పిల్లలందరూ అడుగుతున్నారు కాబట్టి ఇంగ్లీష్ మీడియం పడుతున్నాను అని చెప్పొద్దు. దయచేసి ఉపాధ్యాయ దినోత్సవం రోజుని ఒక మంచి నిర్ణయం తీసుకుని దాన్ని మీరు వెనక్కి వెళ్ళండి. ఆ ఇంగ్లీష్ విద్య బలవంత విద్య నుంచి వెనక్కి వెళ్ళి ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ మీడియం కంపల్సరీ చేయండి, ప్రతి స్కూల్లో తెలుగు మీడియం కూడా కంపల్సరీ చేయండి. అంటే అన్ని దగ్గర ఉండేటట్టు పెట్టండి, ఆప్షనల్ పెట్టండి, అంతేకాని బలవంతంగా రుద్దొద్దు. ఇంగ్లీషు తెలుగు రెండు పెట్టండి, ఎవరికి ఏం కావాలంటే అది నేర్చుకుంటారు. అది ప్రైవేట్ స్కూల్లో కూడా కంపల్సరీ చేయండి, ప్రైవేట్ స్కూల్లో కూడా తెలుగు కంపల్సరీ చేయండి. మీరు అది చేయండి, సంతోషిస్తారు. ఇప్పుడు నిన్న మీ జియో ఇచ్చారు, ఆ జియో నంబర్ 22 ఇచ్చారు మొన్న 1వ తారీఖుని. మొట్టమొదటిసారి తెలుగులో జియో చూసి సంతోషించాను నేను. మన ప్రభుత్వం ఇది ఫాలో అవ్వాలి. అలాగే మన జాతీయ విద్యా విధానం కూడా తెలుగులోనే రిలీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వం, అది మీరు గుర్తుంచుకోండి. తెలుగుని కొద్దిగా ప్రాబ్లం రావాలంటే ప్రతి ఉత్తరం గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రతి ఉత్తరం తెలుగులోనే పంపించండి. ఆ రిసీవ్ చేసుకున్న కంపెనీలు ఒక తెలుగు ట్రాన్స్లేటర్ని పెట్టుకుంటే ఉద్యోగం దొరుకుతుంది. అంతేగాని మీరు ఇటువంటి తప్పుడు ఆలోచనలు చేయొద్దని. అలాగే ఈ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మిమ్మల్ని చేతులెత్తి మొక్కుతున్నది ఏంటంటే దయచేసి ప్రైవేట్ కళాశాలలో టీచర్లకి ఏదో రకంగా ఆదుకోండి, ఎందుకంటే వాళ్ళకి జీతాలు ఇవ్వడం లేదు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళందరూ మా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. ఎందుకు అలాగే వాళ్ళ టీచర్స్ని బెగర్స్ కింద ఎందుకు మారుస్తున్నారు? ఈ ఉపాధ్యాయ దినోత్సవం రోజుని మీరు కనీసం ఈరోజు సాయంత్రం కల్లా ప్రభుత్వ ఉపాధ్యాయులతో పాటు ప్రైవేట్ ఉపాధ్యాయులు కూడా వాళ్ళ జీతాలు వాళ్ళు తీసుకునేటట్టు వాళ్ళు ఎల్లగోలాగా బతికేటట్టు ట్రై చేస్తారని చెప్పి మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.